సభాధ్యక్షులు రమణాచార్యకి వేదికపై ఉన్న మిత్రులందరికీ ఆ మిత్రులైన మీకు నమస్కారం. ఈ సంవత్సరం నేను చాలాసార్లు పెట్టాను. ప్రిన్సిపల్గా అమెరికాలో 8వ తారీఖే సెప్టెంబర్ 8వ తారీఖే పుట్టాను. ఇండియా నేను రోజు పుడుతూనే ఉన్నాను. నన్ను ఆశీర్వదిస్తుంటే నాకు ఇన్ని రోజులు పుట్టే అవకాశం వచ్చింది. సంతోషం. నాకు తెలుసు ఈ సన్మాన సభల్లో నన్ను పొగుడతారని, మరీ మరీ ఎక్కువగా పొగుడుతున్నారేమో అనిపిస్తుంది. రమణాచార్య గారు కానీ, విజయబాబు గారు కానీ, మిగతా మాట్లాడిన వారందరూ కానీ ఆశీర్వాదపూర్వకమైన ప్రసంగం చేస్తూ ఎన్నో విశేషణాలతో ఎంతో ఎన్నో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడారు. లోపల సంతోషంగానే ఉంది, కానీ మరీ భయంగా కూడా ఉంటుంది. మరీ ఎక్కువ మాటలు మాట్లాడుతుంది. సన్మాన సభల్లో ఇవన్నీ తప్పవని నాకు తెలుసు. నేనే రాసుకున్నాను, ఎప్పుడు పొగిడితే పంచదార చిలకలు తినిపించినట్టుంటుంది కానీ కొవ్వేటిస్తుంది, విమర్శిస్తే చేదు గుడికలు తినిపించినట్టుంటుంది కానీ అభివృద్ధికి దోహదం చేస్తుందని ఎప్పుడు రాసుకున్నాను. ఈ పొగడ్పరవ మాటలు దానికి అర్థం ఎంత తీసుకోవాలి, ఒకవేళ ఎవరైనా విమర్శిస్తే దాన్ని ఎంత పాటించాలో, ఇవన్నీ అలవాటు చేసుకున్నాను కాబట్టి పెద్ద ఇబ్బంది. అందరికీ నా గురించి నాకు మంచి మాటలు మాట్లాడిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ, మీ అందరికీ తెలుసు ఈ రవీంద్ర భారతిలోని ఈ సన్మాన కార్యక్రమాలు మరొకరు చేస్తే బాగుంటుందని ఇప్పటికీ కొన్ని అనేక సంస్థల ద్వారా అనేక వందల మందికి చేయడం జరిగింది. స్వర్ణ కంకణాలు వేయడం జరిగింది. దాదాపు ఒక సంవత్సరంలో దాదాపు 20 నుంచి 25 మంది వరకు సన్మానించుకుంటున్నాము. అందులో ఎంతో నాకు ఆనందం కలుగుతుంది. ఆ పేరుతో నన్ను కూడా సన్మానిస్తూనే ఉన్నారు. స్వర్ణ కంకణం అయితే లేదుగా, మిగతావన్నీ అవే. కానీ తప్పించుకుందామని చేసే ప్రయత్నంలో స్వర్ణ కంకణం మాత్రం లేదు, కానీ మిగతా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. నేను ఆశీర్వాదంగా స్వీకరిస్తూనే ఉన్నా. ఇప్పుడు ఎస్వి రామారావు గారు అక్కడ అమెరికాలో రెస్ట్ తీసుకుందామని నేను వెళ్ళాను. చాలా సంవత్సరాలైంది వెళ్ళి, ఒకసారి చెక్ చేయించుకుందాము, రెస్ట్ తీసుకుందామని వెళితే దాన్ని పురస్కరించుకుని అందరూ సన్మానం చేయడం మొదలుపెట్టారు. ఇది నేను 30వ సారి అమెరికా వెళ్ళడం. అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా వేల పై ఉన్నారు అక్కడ. అనేక సంవత్సరాలుగా నేను వెళుతున్నాను కాబట్టి అనేక మంది తెలుసు. నా వయసు వారు ఉన్నారు, ఇక కొత్తగా కొత్తకారు ఈ కంప్యూటర్ యుగంలో వెళ్ళిన కొత్తకారు ఉన్నారు. అందరూ కూడా చేరి పెద్ద కనసన్మానాలు చేశారు నాకు తెలుసు. ఇదంతా నేను ఆశీర్వాదంగానే భావిస్తున్నాను. ఎందుకు చెప్పనంటే, ఎప్పుడైతే సన్మానాలు లేవు, సన్మానాలకు కళాకారులు అర్హులు కాదు, అప్పుడు సినిమాల్లో నాటకాల్లో ప్రవేశించే నేను, అయ్యో మనం ఏమి ఏం తీసే పారేసాము, మనం ఎందుకు పనికిరాని వాళ్ళమా, ఏమిటి మనకి ఎవరు సన్మానం చేయవి అని తిని అప్పుడప్పుడు బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నారే అనే ఒక బాధతో కూడిన ఒక ఆలోచన కూడా వస్తుంది. ఏమైనా ఇవన్నీ సంతోషాన్ని కలిగించేవి, ఇవన్నీ నా ఆయుష్ని పెంచేవి అని నాకు తెలుసు బాగా పూర్తిగా. మనం స్వీకరించేదాన్ని బట్టింది. విశ్లేషణలతో ఇప్పుడు ఎంతో మంది ఎన్నో విషయాలు చక్కగా మాట్లాడారు, కానీ వారి మాటల తీరు, వారి చాతుర్యం, వారి పద విజృంభణ ఇవే నేను ఆలోచిస్తున్నాను. నన్ను పొగుడుతున్నాను మొత్తం నేను అనుకోవడం అంటే అది భయంకరంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమైనా
talent unu vallu ee kalakarullo chaala manduna mari naake konni state prabhutvalu gaani central prabhutvam gaani aneka awards ivadu nannu aashirvadinchadu naaku aanandamto paatu aashirvadanni kuda kalugistundi mari migitha variki raanani naake enduku raavadam jarigindi ఇది నా అదృష్టమా టాలెంటా లేకపోతే వారి యొక్క సౌభ్రాతృత్వ వారి యొక్క గొప్పతనమా ఇవన్నీ ఆలోచిస్తే అన్నీ కలిపి ఏదో ఉంది ఏది లేదు అని నేను నన్ను ఎవరినో సన్మానిస్తుంటే నేను సన్మానానికి అర్హుడు కాను అని సన్మానించిన వారిని అవమానించే అలవాటు నాకు లేదు ఎందు చేస్తుంటే నన్ను ఇంత గౌరవించిన తర్వాత నేను దీనికి అర్హుడు కాదు అంటే వారు సన్మానానికి అర్హుడు కాదు అని అర్థం వస్తుంది అందుకని ఆ మాట అనకూడదు నాలో కూడా ఎంతో కొంత టాలెంట్ ఉండబట్టి ఇంతకాలం నేను నడవలేదు కదా అంచేత సెల్ఫ్ ఎనాలిసిస్ కూడా చాలా అవసరం స్వీయ లోపము ఎరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడు పూర్ణుడు నరుడు అని మీరుసా గాలి పట్టారు అలా మన లోపాలు ఏమిటో మన గొప్పతనాలు ఏమిటో తెలియాలి ఆర్టిస్ట్ అనేవాడికి తన లోపాలంతా ముందు తెలియాలి తనలో ఉన్న సామర్థ్యం అంతా కూడా తెలియాలి సామర్థ్యం నలుగురికి పంచిపెట్టడానికి లోపాలు ఎవరికీ తెలియకుండా దాచుకోవడానికి ఈ విద్య అవసరం చాలా అవసరం అవసరం లేకపోతే నాలో ఉన్న వాంగ్యాంగిల్స్ ఏమిటో నాకు తెలియకపోతే నాలో ఉన్న లోపం ఏమిటో నాకు తెలియకపోతే కెమెరా ముందు నేను నిలబడలేదు అత్యంత ఇది చాలా అవసరం అని నేను అనుకున్నాను అలాగే నాలో ఉన్న నాకు నేను ఎదుర్కొన్నది ఎవరెవరుంటే చాలా దిట్టలైన మనుషులు ఓ పక్క రంగారావు గారు ఒక పక్క రామారావు గారు ఒక పక్క గుమ్మడి ఒక ఓ పక్క జగ్గయ్య వాళ్ళ గొంతుల ముందు నా గొంతు ఎంత ఒక్క రమణాచార్య గ్రంథులు చూస్తేనే నేను ఈశ్వరుకుంటాను మరి ఇంతమంది మహానుభావులు గుర్తుడు ముందు చాలా కష్టం కానీ నాలో కూడా ఏదో ఉండబట్టే వీళ్ళందరి ముందు నెగ్గుకుంటూ వచ్చాను అది గర్వ కారణమైంది కాదు ఆనంద కారణమైంది మాత్రమే అంచేత మరి నేను ఇంతకాలంగా అలా దిక్కుంటూ వచ్చాను నేను ఈ సినిమా చాలా చెలపడుతుంది అని అనుకుంటా చాలా మంది సినిమా కూడా ఎంత బాగు చేస్తుందో బాగుపడడానికి అవకాశం ఉందో మీరు తీసుకునే విధానాన్ని బట్టి అది నేను ఒక్కడే దానికి గుర్తు ఎంతో బాగా చేసింది నా కుటుంబాన్ని బాగు చేసింది అందరూ చక్కగా చదువుకున్నారు చక్కని పద్ధతుల్లో ఉన్నారు మా కుటుంబం అంతా కళకళలాడుతూ ఉంది నేను ఇంత ఇంకా పనిచేస్తూనే ఉన్నాను మీరు ఆశీర్వదిస్తూనే ఉన్నారు ఇక నేను ఆనందంగా ఉండకుండా ఉండడానికి కారణాలే ఉన్నాయి లేనే లేదు సంతృప్తి అమ్మపాలు 5 సంవత్సరాలు తాగిన వాడిని మీ అభిమానం 80 సంవత్సరాలు అందుకున్న వాడిని అనేక ప్రభుత్వ సెంట్రల్ ప్రభుత్వం లోకల్ ప్రభుత్వాలు ఈ రాష్ట్రమే కాకుండా ఇప్పుడు మధ్యప్రదేశ్ ఒక్క కాళిదాసు నటించినందుకు కాళిదాస్ కౌస్తూప అని 2000 మంది సంస్కృత పండితులు నిర్ణయిస్తే నా కాళిదాస్ కౌస్తూప ఏమిటి చెప్పండి ఆశ్చర్యకరం వాళ్ళకి దాంతో పరిచయమే లేదు ఎందుకు వారు అమ్మాయి వారు ఇచ్చారంటే తమిళనాడులో తమిళ పిక్చర్లు కూడా యాక్ట్ చేశారు ఇలా ఉంటాయండి కొన్ని అదృష్టాలు కూడా కలిసి వస్తాయి అది ఎందుకు కలిసి వస్తుందో ఏమిటో కారణాలు తెలియదు ఏమైనా ఇవన్నీ కూడా నేను ఆరోగ్యంగా ఉండడానికి కారణం సంతోషం సగం బలం అని అందరూ అంటారు కదా ఆ సంతోషం నాలో సంతోషంగా ఉండకుండా ఉండడానికి కారణాలు ఏమి లేవు నా జీవితంలో అన్నీ బాగా అత్యత మీరందరూ ఆశీర్వదిస్తున్నారు నాకు ఎంతోమంది దేవుడు ఉన్నారు అందరికీ ఒక్కొక్క దేవుడు ఉంటే నాకు ఎంతోమంది దేవుడు ఉన్నారు ఈ దేవుడిని ఎందుకు అంటున్నానంటే ఏ దేవుడిని మనం పూజించినా ఏదో ఒక కోరిక ఇంత జీవతలక ఎంత కోరిక అంత కూడా మనలో లేకుండా ఉండదు కానీ నేను బాగుండాలని కోరుకుంటే ఏముంది మీరు నేను యాక్ట్ చేసి మళ్ళీ అలవించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనే కోరిక ఉంటే ఉండొచ్చు అది కూడా నామచ్చే కదా అంచేత నిస్వార్థమైన కోరికతో ఆశీర్వదించి ఆశీర్వదింపుకి చాలా బలం ఉంటుంది ఆ బలమే నన్ను సాగరిస్తుంది చాలా
ఈ వయసులో కూడా ఈ వయసులో కూడా అంటే నాకు ఇంత వయసు వచ్చేసింది కాబోదని ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయంగా నా మనసు మాత్రం, నా మనసు వయసు ఎక్కడో ఆగిపోయింది నాకు తెలుసు. అంచేత శరీరానికి వయసు వస్తుంది కానీ మనసుకు మాత్రం రావడం లేదు. ఆ మనసుకు వయసు రాకుండా ఉండడానికి కారణం మీరందరూ ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరూ నన్ను అభినందిస్తూ ఉన్నవారే, ఆశీర్వదిస్తున్నవారే, అందరితో నాకు పరిచయం ఉన్నాయి. ఇక్కడ ఉన్నవారందరిలో పరిచయం మొట్టమొదటి రమణమూర్తి. నేను ఇక్కడికి రాగానే పరిచయం అయింది ఆయనే. అసలు ఇక్కడ సాంస్కృతికంగా ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా అంటే అయ్యో మద్రాసు ఉన్నది ఇక్కడ లేవే అనుకుంటున్న రోజుల్లో ఈయన తగిలాడు నాకు మొట్టమొదటి రమణ. అప్పటి నుంచి అలాగే ఉన్నాడు. ఆయన మాత్రం ఎదగలేదు కానీ ఎంతో మంది ఎదుగుతుంటే చూస్తూనే దూరంగా చేస్తున్నారు. డబ్బు పూర్వకంగా, మిగతా పూర్వకం కాదు. ఏమైనా ఇక్కడ ఉన్నవారందరూ దాన్ని ఎంతో ఆదరిస్తున్నారు, ఆనందపరుస్తున్నారు, సంతోషింపజేస్తున్నారు. ఇవన్నీ బాగున్నాయి. అందుచేత నేను నా పేరుతో మరొకరిని సన్మానించాలని అనుకుంటే ఈ విధిమండి వెంకటరెడ్డి గారు ఏం చేశారంటే మరి అందరూ ఆర్టీ వెళ్ళి సన్మానిస్తారు మనం ఏం చేద్దాము అంటే నేనేమనుకున్నానంటే అందరినీ సన్మానించడమే ధర్మంగా పెట్టుకున్న ఈ సాంస్కృతిక సంస్థలను కూడా సన్మానిస్తే మంచిది. అది ఉంటే మనకు ఇసుకలుగుతామో కానీ కొంతమందికి అది లేకపోతే ఏమీ లేదు, ఇక్కడ సాంస్కృతికంగా యాక్టివిటీ లేదు అనే బాధ కూడా కలుగుతుంది. అచ్చేత ఇక్కడ ఉన్న సంస్థలు అన్నింటినీ వాళ్ళిల్లో ప్రతిభావంతులైన వాళ్ళందరూ సన్మానించుకుందామని అంటే ఆయన ఒప్పుకున్నారు. మరి వారి సంస్థలో వారిని సన్మానించడం న్యాయం కాదు కదా. అచ్చేత కిన్నెరా నేను కలిపి అనుకున్నా. నేను నీ గుదిబండి వారిని ఎంతో ఇన్ని సంవత్సరాలుగా ఒక మామూలు ఉద్యోగం ఇచ్చే ఆయన ఇంత బాగా ఎదిగారు, ఆయన్ని కూడా మనం సన్మానిస్తే బాగుంటుంది అనుకోవడం, కిన్నెర వాళ్ళు ఒప్పుకోవడం, ఈ రోజున అటువంటి సాంస్కృతిక పరంగా ఉద్యోగ పరంగా అనేక విజయాలు సాధించిన గుదిబండి వెంకటరెడ్డి గారిని సన్మానించుకునే అదృష్టం కలగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఏమైనా మరొక్కసారి నన్ను నా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడుతూ నన్ను ఆశీర్వదించిన ఈ వేదికపై అలంకరించిన పెద్ద మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా విన్నా మీ అందరికీ కూడా నా సంతోషాలు వ్యక్తపరుస్తూ గుదిబండి వారిని సన్మానించుకునే అదృష్టం కలిగి నాకు సంతోషపడుతుంది. సెలవు తీసుకుంటాను.